అంతన్నాడు ఇంతన్నాడు. చిలకలూరిపేట ప్రజాకాలం సభ అట్టర్ ఫ్లాప్ చేశాడు. ఇది ఏపీలో ప్రధాని మోదీ మీటింగ్ అయ్యాక జనం అనుకుంటున్న మాటలు. ప్రధాని లాంటి పెద్ద నేతలు వస్తే ఇలాగైనా ఏర్పాట్లు చేసేది అంటూ కూటమి సభ తర్వాత బీజేపీ నేతలు సైతం బాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మీటింగ్లో అసలేం జరిగింది? బాబు ప్లాన్ ఎందుకు రివర్స్ అయింది? ఆయనపై మోదీ ఆగ్రహానికి కారణాలేంటి? చంద్రబాబు సభలకు జనం కరువవ్వటం కామన్ అయిపోయింది. ప్రజాదరణ, విశ్వసనీయత కోల్పోయిన బాబుకు ఎక్కడికెళ్లినా ఇదే పరిస్థితి. వైఎస్ఆర్సీపీ సిద్ధం సభలకు పోటీగా పల్నాడులో కూటమి నేతలతో ఓ పెద్ద మీటింగ్ పెట్టి జనాన్ని ఆకట్టుకుందామనుకున్న బాబు లేటెస్ట్ ప్లాన్ కూడా వికటించింది. మీటింగ్ అయ్యాక బాబును కూటమిలో నేతలే తిట్టుకునేదాకా వెళ్ళింది పరిస్థితి. చిలకలూరిపేట దగ్గరలో ఆదివారం అట్టహాసంగా ఓ భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశాడు చంద్రబాబు. ఎత్తుల మీద ఎత్తులేస్తూ బలవంతపు పొత్తులు పెట్టుకుని ప్రధాని మోదీని ఈ సభకు పిలిచారు. 70,000 మంది పట్టే ఈ గ్రౌండ్లో 50,000 కుర్చీలు వేశారు. సభ ఏర్పాట్లో సమన్వయ లోపం సంగతి పక్కన పెడితే కనీసం కుర్చీలు కూడా నిండని దృశ్యాలు స్పష్టంగా కనిపించాయి. పవన్ చంద్రబాబు మాట్లాడుతుంటే ఎప్పటిలాగే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సభలో కనీసం జనం లేరని, కుర్చీలు కూడా నిండలేదన్న సంగతి ప్రత్యక్షంగా చూసిన బాబు అనుకో మోదీని ఆకట్టుకునేందుకు స్టేజ్ దగ్గర కార్యకర్తలతో హడావిడి చేయించారు. ఈ దెబ్బతో సౌండ్ సిస్టమ్ ఆగిపోయింది. దీంతో ప్రధాని మాట్లాడుతున్నప్పుడు కనీసం 4-5 సార్లు బ్రేక్ పడింది. ప్రతిసారి మైక్ ఆగిపోవడంతో ప్రధాని అసహనానికి గురయ్యారు. సహజంగా ప్రధాని ప్రసంగం ప్రజలతో మమైకమయ్యేలా ఉంటుంది, కానీ ఈసారి మాత్రం మైక్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడంతో చాలా అసహనంగా సాగింది. చేసేది లేక ప్రసంగాన్ని కొనసాగించారాయన. దీంతో ఆ సభలో ఉన్న బీజేపీ శ్రేణులు చంద్రబాబుపై అసంతృప్తిని వ్యక్తం చేశాయి. అంతటితో ఆగలేదు. ప్రధానిని అభినందించేందుకు కనీసం బొకేలు కూడా ఇవ్వలేని పరిస్థితి స్పష్టంగా కనిపించింది. బొకే అందుకునేందుకు ప్రధాని లేచి నిలబడ్డా ఎవరూ ఓ బొకేను కూడా ఇవ్వలేకపోయారు. తాత్కాలికంగా అక్కడ కనిపించిన పూలను తీసుకొచ్చి ఆయన చేతిలో పెట్టి పని అయిపోయింది అనిపించారు. ఏదో చేద్దామనుకుంటే ఇంకేదో అయిందని చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతుండగా మీటింగ్ అయిపోయాక బాబును దగ్గరకు పిలిచి ప్రధాని మోదీ ఫుల్ క్లాస్ పీకారని సమాచారం. ఇలా మీటింగులు నిర్వహిస్తే కష్టమే అని మోదీ కాస్త ఘాటుగా చెప్పారట. మీటింగ్ పెట్టలేని వారు ఎన్నికల్లో ఎలా గెలుస్తారంటూ చురకలంటించారని తెలుస్తోంది. మొత్తానికి ఫస్ట్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్ కావడంతో టీడీపీ పెద్దలంతా దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. మరోవైపు తొలి మీటింగ్ ఫెయిల్ కావడంతో టీడీపీ జనసేన క్యాడర్ నిరాశలో పడిపోయింది. మీటింగ్ పెట్టడమే రాని నేతలు రాష్ట్రాన్ని ఏం పాలిస్తారు అంటూ టీడీపీ నాయకులే గుసగుసలాడుకోవడం వినిపించింది. అసలు ఈ ప్రజాగణం సభకు జనాన్ని తరలించడానికి టీడీపీ నేతలు నానా తంటాలు పడ్డారు. 3 పార్టీలు కలిసి చాలా చోట్ల నుంచి స్కూల్ బస్సులు, అద్దె బస్సులు, ఆర్టీసీ బస్సులు, కార్లు ఏర్పాటు చేసినా సభకు వచ్చేందుకు ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. జనాన్ని తీసుకురావడానికి భారీ స్థాయిలో మద్యం, డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేసినా ఫలితం లేకపోయింది.